పటాన్చెరులోని మైత్రి గ్రౌండ్స్ లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. వేడుకల కోసం ప్రత్యేకంగా కైలాసగిరి సెట్ వేశారు. మహాశివరాత్రి వేడుకలకు పటాన్చెరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.
అద్భుతంగా పాడావు సుని కానీ కళాకారులకు ఎవరకైనా సరే ఆ శివుడి ఆశీర్వాదం ఉంటేనే ఈ రోజున మనం ఇన్ని సంవత్సరాల నుంచి చేయగలిగేది ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నీకు నాకు కూడా చాలా చాలా గొప్పగా పాడావు అంత ఈజీగా పాడగలిగినటువంటి పాట కూడా కాదు ఇది మనం స్వరాభిషేకం కార్యక్రమంలో ఎన్నిసార్లు అనుకున్నామో ఈ విషయం థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపడుతూ వెనకల 50 అడుగుల శివలింగం అలాగే మూర్తి భవించినటువంటి ఆ శివుడు అలాగే అభిషేకాలు ఇన్ని కార్యక్రమాలు ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గురించి కొన్ని మాటలు 1995 సంవత్సరంలో పటాన్చేరు గ్రామం పంచాయతీలో ఎంపీటీసీ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు అలాగే 2001 సంవత్సరంలో పటాన్చేరు మండలం పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అదే సంవత్సరం ఎంపీపీల పోర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు 2006 నుండి 2014 వరకు నియోజకవర్గంలో పర్యటిస్తూ తనని నమ్ముకున్నటువంటి క్యాడర్కి అండగా నిలుస్తూ నియోజకవర్గంలో కీలకమైనటువంటి నాయకుడిగా ఎదిగారు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులతో 2014లో పటాన్చేరు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు 2018 మరోసారి ప్రజల ఆశీస్సులతో 37699 భారీ మెజారిటీతో రెండవసారి కూడా ఘన విజయాన్ని సాధించారు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రజల మద్దతుతో హ్యాట్రిక్ కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గూడెం మహిపాల్ రెడ్డి గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మా కళాకారులందరి తరపున అలాగే ఇప్పుడు తదుపరి పాటని పాడడానికి ఇతను గాయకుడు కాదు కానీ ఒక్కొక్కసారి నాలాగా గాయకుడిగా మారిపోతూ ఉంటాడు శివుడిని పాలతో పూజించినా పుష్పాలతో పూజించినా ఆఖరికి మంచినీళ్లతో పూజించినా ఆ పరమశివుడు ఆశీర్వదిస్తాడంట అలాగే సునీత గారు పాట పాడినా చిత్ర గారు పాట పాడినా నేను పాట పాడినా కూడా ఆశీర్వదిస్తారట మరి వింటారా నా పాట కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి వేయడానికి తలుపులు లేవు మీరు ఈజీగా పారిపోగలుగుతారు కాబట్టి నేను పాట పాడటం లేదు ఇప్పుడు పాట పాడడానికి ఇంకొక అద్భుతమైన కళాకారుడిని నేను ఇక్కడ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం తనని ఏమని చెప్పాలి అసలు నేను పిలిచేస్తున్నాను మీరే చూద్దరు గాని వచ్చేటువంటి అతను గాయకుడా మాటకారా లేకపోతే నవ్విస్తాడా అని ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మిస్టర్ బిత్తిరి సత్తి మనకి అత్తిలి సతి ఎంత ఫేమస్ అయ్యారో ఆ తర్వాత ఈ సత్తుల్లో బాగా ఫేమస్ అయినటువంటి సతి బిత్తిరి సత్తి కానీ ఈరోజు మన సతి సతికి ఒక మైక్ ఇవ్వండి లేకపోతే నా మైక్ లాక్కుంటాడు సతికి ఒక మైక్ ఇవ్వండి సతి ఈరోజు ఫర్ ఎ చేంజ్ కామెడీ కాదు నేను పాట పాడతాను అని చెప్తున్నాడు నేను కూడా సరే అని చెప్పాను ఎందుకంటే